ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను దుర్గా. ఈరోజు అంటే మార్చి 15వ తారీఖున గోల్డ్ రేట్ ఎలా ఉందనేది ఒకసారి చూసేద్దాం. ఈరోజు 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 1 గ్రామ్కి 6612 రూపాయలు ఉంది. సో నిన్న 6611 రూపాయలు ఉంది, ఒక 1 రూపీ వరకు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగిందండి 1 గ్రామ్ కోసం. నిన్న మొన్న మనం కంపేర్ చేసుకున్నట్లయితే కాస్త గోల్డ్ రేట్స్ తగ్గాయి. సో ఈరోజు ఒక 1 గ్రామ్కి 1 రూపీ జస్ట్ కొంచెం పెరిగిందనమాట 24 క్యారెట్స్ గోల్డ్ రేటు. అలాగే 8 గ్రామ్స్ చూస్తే 52896 రూపాయలు ఉంది ఈరోజు, నిన్న 52888 రూపాయలు ఉంది. సో ప్రైస్ ఇంక్రీజ్ కూడా 8 గ్రాములకి 8 రూపాయలు ఇంక్రీజ్ అవ్వడం జరిగిందనమాట. సో అలాగే 10 గ్రామ్స్ ఒక తులం చూసుకుంటే 66120 రూపాయలు ఉంది ఈరోజు 24 క్యారెట్స్. అలాగే నిన్న 66110 రూపాయలు ఉంది. సో 10 రూపాయలు అయితే పెరగటం జరిగింది. అలాగే 100 గ్రామ్స్ చూసుకున్నట్లయితే 661200 రూపాయలు ఉంది. అలాగే నిన్న 661100 రూపాయలు ఉంది. సో 100 గ్రాములకి 100 రూపాయలు అయితే పెరగటం జరిగింది. సో 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ ఇదనమాట. మనకు తెలుసు ఒక బిస్కెట్ రేట్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఈ రేట్ ఉంది, 661200 రూపాయలు ఉంది. సో 100 రూపాయలు పెరగడం జరిగింది. సో పెద్దగా మార్పేమి కానప్పటికీ ఎంతో కొంత అయితే పెరిగింది కాబట్టి సో 100 రూపాయలు అయితే ఒక బిస్కెట్కి అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది 24 క్యారెట్స్. అలాగే 22 క్యారెట్స్ కూడా ఒకసారి చూసేసుకుందాం. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు రెగ్యులర్ ఆర్నమెంట్ గోల్డ్ కదా ఇది, మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం ఇదే. సో ఆ రేట్ వచ్చేసి 1 గ్రామ్కి 6061 రూపాయలు ఉందండి. సో నిన్న ఇదే 6060 రూపాయలు ఉంది. మనం చూసుకున్నాం కదా ఆల్రెడీ 24 క్యారెట్స్లో కూడా 1 రూపీ పెరిగిందని. సో 22 క్యారెట్స్లో కూడా అంతే సేమ్ 1 రూపీ వరకు పెరగటం జరిగింది 1 గ్రామ్కి. అలాగే 8 గ్రామ్స్ చూస్తే 48488 రూపాయలు ఉంది ఈరోజు, అది నిన్న 48480 రూపాయలు ఉంది. సో 8 రూపాయల వరకు పెరగటం జరిగిందనమాట 8 గ్రామ్స్ కోసం. అలాగే 10 గ్రామ్స్ ఒక తులం ఆర్నమెంట్ గోల్డ్ వచ్చేసి 60610 రూపాయలు ఉంది ఈరోజు, నిన్న 60600 రూపాయలు ఉంది. సో ఒక తులంలో ఒక తులం కోసం మనకి 10 రూపీస్ అయితే పెరగటం జరిగింది. సో ఒక ఆర్నమెంట్ 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఇలా ఉంది, 10 రూపీస్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది, పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. సో ఓకే, అలాగే 100 గ్రామ్స్ చూసుకుంటే అంటే 1 బిస్కెట్ 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు 606100 రూపాయలు ఉంది. సో నిన్న 606000 రూపాయల వరకు ఉందండి. సో 100 రూపాయలు అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. సో 24 100 1 గ్రామ్కి 1 రూపీ, సో 100 గ్రామ్స్ 100 రూపీస్ ఇంక్రీజ్ అయ్యాయి. అలాగే ఇది కూడా సేమ్ అలాగే 1 గ్రామ్కి 1 రూపీ అలాగే ఉందన్నమాట. మనం గత 2 రోజులతో కంపేర్ చేసుకుంటే అవి ఎలా తగ్గాయో ఇది అలాగే. నిన్న మనం నిన్న అబ్జర్వ్ చేస్తే నిన్న 1 రూపీ వరకు డిక్రీజ్ అవ్వడం జరిగింది, ఈరోజేమో 1 రూపీ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో పెద్ద మార్పు ఏమి లేదు, మొన్న కాస్త ఎక్కువగా తగ్గడం జరిగింది గోల్డ్ రేట్ అనమాట. సో అలాగే ఒకసారి 18 క్యారెట్స్ చూసుకుంటే, మనం 18 క్యారెట్స్ గోల్డ్ రేట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 18 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు 1 గ్రామ్కి 4959 రూపాయలు ఉంది, నిన్న వచ్చేసి 4958 రూపాయలు ఉంది. సో అన్ని 1 రూపీ పెరిగాయి కాబట్టి ఇది కూడా 1 గ్రామ్కి 1 రూపీ పెరగటం జరిగింది. అలాగే 8 గ్రామ్స్ చూస్తే 39672 రూపాయలు ఉందండి ఈరోజు, అలాగే నిన్న 39664 రూపాయలు ఉంది. సో 8 రూపాయల వరకు పెరగటం జరిగింది. అలాగే 10 గ్రాముల ఒక తులం రేట్ చూసుకున్నట్లయితే 18 క్యారెట్స్ గోల్డ్ 49590 రూపాయలు ఉంది ఈరోజు, నిన్న వచ్చేసి 49580 రూపాయలు ఉంది, 10 రూపాయల వరకు ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. అలాగే 100 గ్రామ్స్ ఒక బిస్కెట్ ప్రైస్ వచ్చేసి 10 తులాస్ ప్రైస్ వచ్చేసి 18 క్యారెట్స్ గోల్డ్ 495900 రూపాయలు ఉంది ఈరోజు, నిన్న 495800 రూపాయలు అయితే నిన్నుంది. సో మనకి 100 రూపాయల వరకు అయితే పెరగటం జరిగింది. మనం అబ్జర్వ్ చేస్తే నిన్నటికి ఈరోజుకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 100 రూపాయలు అంటే 1 గ్రామ్కి 1 రూపీ, 100 గ్రామ్స్ 100 రూపీస్ కాబట్టి పెద్దగా డిఫరెన్స్ లేదు, కానీ కాస్త పెరిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఈరోజు గోల్డ్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ.